సో మనం నిన్నంతా అయితే గోర వర్క్ చేసాం కదా, సో ట్రాక్టర్ని సైడ్లో ఇప్పేసాము. సో మార్నింగ్ చూస్తే గాలి అయితే తగ్గిందనమాట. సో బిట్లు అయితే ఇద్దామని ట్రై చేసాము. గడ్డపారలో ట్రై చేసి గడ్డపారే వంగుతూ ఉంది. ఇంక ఏం చేసేది లేదు, పంచరంగడికి అయితే వెళ్దాం. సో ఫైనల్ అయితే పెద్ద బిస్కెట్ అయితే అయిపోయింది. సో మన ట్రాక్టర్ ట్రాలీ టైర్ వచ్చిందనా పంచర్ అయితే అయిపోయింది అనమాట. సో అది ఎలా పంచర్ అయింది అనేది అయితే మనకైతే ఐడియా లేదు, అది ఎట్లయిందో తెలియదు. సో మనమైతే ట్రాలీ అయితే మాన కింద అయితే తీసి పెట్టేసాము. సో ట్రాలీ అక్కడ తీసి పెట్టేసాము. సో గోర అయితే చేసుకొని మనం చేయాల్సిన వర్క్ అయితే చేసాము. సో నైట్ అయితే దుమ్ము అయితే లేపేసింది అనమాట, వర్షం భారీ వర్షం అయితే పడింది. సో మార్నింగ్ చూస్తే పంచర్ అయింది. సో ఇంకైతే పంచర్ వేసుకునేడానికి అయితే వెళ్తూ ఉన్నాము. సో అక్కడైతే కలుగుతాం. సో ఇప్పుడే పంచరంగరికి అయితే వచ్చామన్నమాట. సో 4-5 అంగుళ్ళు అయితే తిరిగాము. సో మిషన్ అయితే లేదు మా దగ్గర, మిషన్ అయితే రిపేర్ అయిపోయిందని చాలామంది చెప్పారు. సో ఇక్కడైతే వచ్చాము, మిషన్ ఉంది కానీ బిట్ లేదన్నారు. సో వీళ్ళు ఫ్రెండ్ అంగడి ఇంకోటి ఉంది, అక్కడ పోయి బిట్ తెస్తాను అనేసి అయితే అక్కడ వెళ్ళి బిట్ తెచ్చాడు అన్నమాట. సో మన ట్రాక్టర్ కొన్ని వేసిన డిస్క్లు అయితే మామూలు అనమాట, సో ఓల్డ్ మోడల్. సో దీనికైతే అంతా నెట్లలోనే ఉంటుందన్నమాట. సో దీనికి కనీసం అంటే సో మెయిన్ నెట్లు 8 ఇప్పాలి సో ట్రాక్టర్ నుంచి. సో తర్వాత వచ్చి 12 నెట్లు అయితే ఇప్పాలన్నమాట. సో ఎక్కువ దీంతోనే వర్క్ అయితే ఉంటుంది కాబట్టి. సో ప్రతి పంచరంగి చూసినా ఇప్పుడైతే ఈ మిషన్స్ అయితే వచ్చేస్తాయి అన్నమాట, సో హెయిర్ మిషన్స్. సో ఇవి లేకపోతే అయితే చాలా కష్టమైతే పడేది మా పని అయితే. సో బిట్లు అయితే ఉంటాయి వీటికి, సో వేసి ఇప్పేస్తారు. సో మామూలుగా అయితే వీల్ బిట్లలో ఇప్పాలంటే చాలా కష్టం. సో లారీలకు కానీ, సో అవైతే ఓవర్లోడ్లు వేసుకుంటాము, ఫుల్ టైట్ చేసేస్తాము. సో చాలా కష్టమవుతుంది అనమాట ఇప్పేది. సో ఈ మిషన్లు వచ్చినప్పటి నుంచి సో హెయిర్ ఉంటుంది కదా, సో గాలి ద్వారా అయితే తీసేస్తుంది అనమాట అది. సో ఇది వచ్చినప్పటి నుంచి కొంచెం బెస్ట్. సో వర్క్ అయితే చాలా అయిందన్నమాట. సో మనది కూడా 4 సార్లు అయితే ఇప్పేసాం అనమాట. సో ఒకసారి అంతా సెట్ చేసి వేసి బిగించేశారు, గాలి కొట్టి చెక్ చేశారు. సో గాలి కొట్టిన వెన్నీ మళ్ళీ తెస్తూ అయితే వెళ్ళిపోయింది. సో తర్వాత అంతా ఫిట్టింగ్ చేసి ట్రాక్టర్కి అయితే ఫిట్టింగ్ చేసేసాడు. సో కరెక్ట్గా ఉందిలే అనేసి. సో తర్వాత ట్రాక్టర్లో 5 మినిట్స్ అంతా ఇప్పేసి జాక్ అంతా తీసేస్తే, సో తర్వాత మళ్ళీ అదైతే హెయిర్ అయితే పోయింది అనమాట. సో ట్యూబ్ నెక్ అయితే పోయింది, ఇది వేసే కాలేదు. సో కొత్త ట్యూబ్ అయితే వేయలేని అయితే చెప్పారు. సో ఇంకా చేసేది ఏం లేదు కాబట్టి సో కొత్త ట్యూబ్ అయితే మనం తెచ్చుకున్నాం అన్నమాట. Yeah.
సో అంతా చెక్ చేస్తారు. సో ఎక్కడైతే పంచర్ కాలేదో నెక్ దగ్గర అయిపోతా ఉంది. సో నెక్ని ఇది వేసి ట్రై చేస్తాము. సో వర్కౌట్ అయితే అవుతుంది లేదంటే లేదనేది. సో చాలా పాత ట్యూబ్ అనమాట ఇది. సో ఎక్కడ ఇప్పటి వరకు ఒక పంచర్ అయితే కూడా ఏం కాలేదు. సో నెక్కే ప్రాబ్లం అయితే వచ్చింది. సో ఇంకా చెరే ఇంకేం చేయండా. సో కాకపోతే ఇంకొత్త ట్యూబ్ ఏదైనా తెస్తాము అని అయితే చెప్పారు. ఏమైనా సెకండ్ హ్యాండ్లో ఉన్నాయా అని అయితే అనుకున్నాం. యావి లేవునా అన్నారు. సో ఒకటైతే చూపించినాడు. సో అదైతే చాలా పంచర్లు అయిపోయింది. సో దాన్ని వేసి మళ్ళీ మన ఫ్యూచర్లో ఇక్కడ వచ్చి దాంతో వేరే మన దీనికి వచ్చిందన్న. సో అన్ని నెట్లు ఇప్పాలి కాబట్టి 300-200 తీసుకుంటారు అనమాట. సో ఆ టైర్ చూస్తేనే ఎక్కువ అంగుల్లో అయితే లేదు లేదు అనేది పంపించేస్తారు. సో ఆ మిషన్స్ ఉండే వాటిలో ఉంటే కొన్ని బిట్లు ఉండేలేదు, బిట్లు ఉంటే మిషన్ ఉండేలేదు. సో ఇలా చాలా తలకాయ నొప్పి. ఇంకెందుకు సీల్ట్ ట్యూబ్ వేసేస్తాము, ట్యూబ్ పోయింటే. సో మళ్ళా అయితే ఇప్పే పని లేకుండా ఉంటుంది కదా అయితే అనుకున్నాము అనమాట. సో ఏదో ఒకటి ఏదో చేయాలి. సో ఏం చేస్తాం. ఇందాక ఒకసారి బిగించిండోడు, బిగించి ఆడే చెక్ చేశా. సో చెక్ చేసిన తర్వాత మళ్ళీ హెయిర్ అయితే పోతా ఉంది. మళ్ళీ అయితే బిగించా. సో ఇప్పుడైతే టాటర్లకు అంతా వేసేసినాడు. సో మళ్ళీ చూస్తున్నాడు, చూస్తాను సౌండ్ వస్తుంది. సో మీకు కినిపిస్తుంది ఆ సౌండ్ అయితే వస్తుంది ఇప్పుడు కూడా. సో ఏం చేసినా అది వర్కౌట్ అయితే ఉండలేదు. సో ఇప్పుడు జేఎస్పీ టైర్ అనమాట మన ముందు ఉండేది. సో ఇది కూడా సేమ్ ప్రాబ్లమే, నెక్ అయితే పోయింది. కానీ దీనికైతే నెక్ వేసి ఇది వర్కౌట్ అవుతుందని చెప్పారు. సో మన దానికి అయ్యలేదు. దీని తల్లి ట్యూబ్ రెండు సార్లు ఇప్పి అయ్యేది. సో మళ్ళీ అయితే ట్యూబ్ తగ్గింది అనమాట. సో అంతా అయింది, బిగించినారు. దీంతో 5 నిమిషాల తర్వాత చూస్తానైతే వెళ్తుంది. సో మళ్ళీ ఇంకా మళ్ళీ మన బొక్క. సో 1500 కొత్త ట్యూబ్ అనమాట. మళ్ళీ మన బొక్క అవుతుంది అనుకుంటాడా. సో ఆల్రెడీ మా నాన్న ట్యూబ్ తీసుకోవడానికి అయితే వెళ్ళారు. సో వచ్చినాక ఎంత ఏంటంటే ముందు అయితే ఆవక్ లెఫ్ట్ టైర్ టోటల్ అన్ని టైర్లకి ట్యూబ్లు అయితే చేంజ్ చేసాం. సో దీన్ని అయితే వదిలేసాము. ఇప్పుడు ఇది వచ్చాము. సో టోటల్ అన్ని కొత్త ట్యూబ్లు అనమాట. ఒక పంచర్ కూడా కాలేదు. ఇప్పుడు దీనికి వేయాల. సో పంచర్ అనుకోండి. సో అంతే ఈ వీడియోని అయితే ఇక్కడ ఎండ్ చేస్తున్నాను. సో మళ్ళీ